ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ప్రొడక్షన్కి నేను మ్యూజిక్ చేయడం అనేది ఒక మళ్ళీ ఒక కొత్త ఫ్లేవర్తో పాటలు కంపోజ్ చేయడం జరిగింది. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద రికార్డింగ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఇవాళ చాలా మంచి రోజు అని చెప్పి వీ డిసైడెడ్ టు మేక్ దిస్ ఫస్ట్ మూవ్. ఫ్యాబులస్ స్క్రిప్ట్ అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ కృష్ణ ఆల్సో హియర్ విత్ అస్ అండ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ సైడ్ కోటి గారు అక్కడ కూర్చున్నారు. ఆయన ఈజ్ హియర్ రిప్రజెంటింగ్ మిస్టర్ బిఆర్ దుగ్గినేని అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ దిస్ విల్ బి అ ఫ్యాబులస్ ప్రాజెక్ట్ అండ్ వీ నీడ్ అ సపోర్ట్. త్వరలో మీ ముందు కూడా పాటలతోనూ ఐల్ కమ్ బ్యాక్ అండ్ యూల్ లిసన్ టు ద మ్యూజిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. భరణి మినరల్స్ బిఆర్ దుగ్గినేని కన్నడలో, తెలుగులో, తమిళ్లో అద్భుతమైన సినిమాలు తీశారు. వాళ్ళు ప్రొడక్షన్ నంబర్ వన్గా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని తయారు చేసి మాకు చెప్పడం జరిగింది. కృష్ణ వచ్చి కన్నడలో ఒక సూపర్ స్టార్ స్టేజ్లో ఉన్న యాక్టర్ తను. సో మేమిద్దరం కలిసి సినిమా యునానిమస్గా అంత అద్భుతంగా నచ్చింది మా కథ. సో ఆ భరణి మినరల్స్ తోటి మాకున్న అనుబంధం, అంటే నాకు ఒక పెద్దన్నలాగా ఆయన భరణి గారు. సో అంతేకాకుండా తను స్కిల్విల్ అని ఇక్కడ మన ఇండస్ట్రీకి ఈ గ్రాఫిక్ దీంట్లో అద్భుతమైన సేవ చేస్తున్న వ్యక్తి ఆయన. సో ఆయన ఊహల్లోంచి వచ్చిన కథ ఇది, నాకు బాగా నచ్చింది. అట్ ది సేమ్ టైం తనకి నచ్చటం, ఈ సినిమాని మేము చేయటం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఈరోజు చాలా మంచి రోజని, ఈరోజు పూజ చేయాలి అని సెంటిమెంట్గా ఈరోజు స్టార్ట్ చేయటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా సబ్జెక్ట్ వచ్చి దుగ్గినేని గారు చెప్పిన తర్వాత అనిపించింది ఒకే ఒక మ్యాటర్ ఏంటంటే, శ్రీహరి గారితో నేను పాట చేస్తున్నది చాలా గొప్ప విషయం. నాకు ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 12-13 సినిమాస్ చేశాను కన్నడలో. తెలుగులో ఫస్ట్ టైం నేను ఒక సినిమా చేస్తున్నాను. ఐ బాస్ మిస్టర్ బిఆర్ దుగ్గినేని గారికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. మ్యూజిక్ సైడ్ వస్తే రమణ గోగుల గారు ఆల్రెడీ ఒక 3-4 స్క్రాచ్ మ్యూజిక్ అంతా చేసి పెట్టారు. చాలా ఫ్రెష్గా ఉంది ట్యూన్స్ అంతా, చాలా మజా ఉంది ట్యూన్స్లో. డెఫినెట్గా అందరు చెప్తారు కదా, డిఫరెంట్ సబ్జెక్టు కొత్తగా ఉంది అనే దానికన్నా నాకు కలిగిన ఫీలింగు ఆ సబ్జెక్ట్ వింటున్నప్పుడు, ఇంతకుముందు విలన్ అంటే మర్డర్లు చేస్తాడు, రేపులు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, అవి ఇవి అని చూస్తే భయపడాలి, ఈ లెక్కనే ఉండేది. కానీ దాంట్లో విలన్లో కూడా ఒక కొత్త తరానికి క్షణక్షణం సినిమా తెరలేపిందండి. విలన్ని చూసి కూడా నవ్వుకోవచ్చు అని. ఈ సబ్జెక్ట్ వింటున్నప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగిందండి. విలన్ పక్క నుండి చాలా కామెడీలు చేశాను, సెటర్ లేసి ఆ క్యారెక్టర్ని అనుకుంటూ ఏదో చేసింది. కానీ ఈ సబ్జెక్ట్ విని నా క్యారెక్టరైజేషన్ విన్న తర్వాత నిజంగా చాలా 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 డిఫరెంట్గా ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతుంది. అలాగే మీ అందరి ఆశీర్వాదం, అలాగే తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం మా ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 బిఆర్ దుగ్గినేని గారికి, అలాగే ఎంటైర్ యూనిట్కి, కాస్ట్ అండ్ క్రూకి మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.